స్వామివారు వారి సర్వ సైన్యానికి ఇచ్చినటువంటి జెండా స్వామివారి గోళక కూడా అక్కడ దర్శనానికి ఉంది అక్కడికి వెళ్ళి స్వామియే శరణమయ్యప్ప అని దర్శనం చేసుకుంటే స్వామివారిని చూచినంత ఫలితం ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ కోడే గోళకను చూసి స్వామియే శరణమయ్యప్ప అందనం పెట్టుకోండి మీకు నిత్య శుభం జరుగుతోంది అది స్వామివారి విజయ పతాకం స్వామియే శరణమయ్యప్ప యావన్మంది అయ్యప్ప మహాసంగమం వాలంటీర్లందరికీ విజ్ఞప్తి యజ్ఞశాల వద్ద ఉన్న పందిరిలో ఇప్పుడు మనందరికీ చిన్న మీటింగ్ సమావేశం ఉంది రేపు జరగబోయే కార్యక్రమం చాలా అరుదైనది చాలా పక్కన మనం స్వామివారిది సెట్టింగ్ చేసాం కానీ రిచువల్స్ అన్నీ అందరూ చూసే విధంగా ఏర్పాటు చేయాలి భిక్షల దగ్గర కూడా సివిల్స్కి ముందు పెడితే స్వాములందరూ ఒక పక్కకు మాత్రమే వెళ్ళి తినేలా ఏర్పాటు చేయాలి అన్లిమిటెడ్గా బయట నుంచి వచ్చో ఎట్టో వచ్చో స్వామివారి పలహారం తీసుకుంటున్నారు సంతోషం రేపు అయ్యప్పలకి భిక్ష పూర్తిగా అందే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనీసం వచ్చి చేతిలో ఉపమాన పెట్టి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందించాల్సిన అవసరం ఆవశ్యకత ఇక్కడ ఆర్గనైజర్స్గా ఉండే ప్రతి ఒక్కరికి ఉంది ఆర్గనైజర్స్ అందరూ కూడా ఇక్కడికి ఒకసారి వస్తే ఇవాళ మనం ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఎవరెవరు ఎక్కడ ఉండాలి వచ్చిన అతిథిని లోపలికి ఏ విధంగా తీసుకురావాలి పోలీసు వారికి ఎలా సహకరించాలి ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుని మన యొక్క అభిప్రాయాల్ని రేపు ఉదయం స్థానిక పోలీసు వారికి కూడా తెలియచేసి మేము ఇక్కడ ఈ వీరు వీరు ఉంటారు వీరు ఎలా చెప్తే అలాగు అని లిమిటెడ్ సంఖ్యలో ఎవరినన్నా పర్మిట్ చేయాలి ఎవరిని చేయాలని లిస్ట్ అవుట్ కూడా చేసి వారికి చేయాల్సిన పరిస్థితి మన మీద ఉంది కాబట్టి 50 మంది వాలంటీర్లు ఆర్గనైజర్స్ ఇంతెంతయి ఒట్టింతయి అన్నట్టుగా రేపు సాయంత్రానికి ఎంత అవుతుందో ఎలా అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి అన్నిటికీ కొంచెం ప్రివెంటివ్గా పోలీసు వారు సహకరిస్తున్నారు చాలా సులువుగా చేస్తారు మనకు వారు సహకరిస్తున్నందుకు